మన్మధ 2 అండి. నాగార్జున ఒక ప్లేబ్యాక్ క్యారెక్టర్ నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తానికి నాగార్జున్కి వెన్నెల కిషోర్కి మధ్య ఫన్ అయితే సూపర్బ్ అని చెప్పుకోవాలి కామెడీ. అండ్ కొద్ది డల్గా సాగుతున్న సమయంలో మన రావు రమేష్ వచ్చి ఒక మన స్లాంగ్తో సూపర్ మన నేటివ్ స్లాంగ్తో ఒక అడల్ట్ జోక్స్తో కేక పుట్టిస్తాడు ఫస్ట్ హాఫ్లో మాత్రం. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసి మన కామెడీని ఓవర్కమ్ చేయాలి కాబట్టి ఎమోషనల్ సినిమా హిట్ కావాలంటే అయితే కొద్ది తక్కువ అని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్లో అంత ఓవర్కమ్ చేయలేదు కామెడీని ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు అవుతారు, నేనైతే అవ్వలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత అత్తు మనసు అత్తుకునే సీన్స్ అయితే ఏమనిపించట్లేదు. ఇంకా ఆర్ఎక్స్ 100 మ్యూజిక్ అతని దీనికి కొట్టాడంటే మనం అంత పెద్ద ఏం లేదు, ఒక సింగిల్ హమ్ చేసుకోవడానికి ఒక పాట కూడా మనకి అనిపించలేదు అనమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మ్యూజిక్ గురించి. ఇంకా సినిమా మొత్తానికి ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే తన వాయిస్ తనకే పెట్టింటే బాగుండేది. సమంత వాయిస్ తెచ్చి తినగబెట్టేసి మనం సమంతని ఊహించుకున్నట్టుంది నాగార్జున గారు పక్కన, ఆమె లేకుండా ఆమె వాయిస్ ఉండడం బట్టి ఇది అది పెద్ద మైనస్ అని చెప్పుకోవాలి సినిమాకి. సినిమా మొత్తానికి ఒక మంచి ఫ్లిక్కే, వెళ్ళి చూడండి మీకే అర్థమవుతుంది సినిమా ఎలా ఉందో. సినిమా అయితే బాగుంది, వెళ్ళి చూడండి వీక్లీ. సమంతని మనము ఇంకా ఐ మీన్ జనాలు ఒప్పుకోరు అసలు. అంటే యాక్చువల్లీ అది సమంత ఉంటుంది సినిమాలో, యాక్చువల్ సమంత వాయిస్ పెట్టిన దాని వల్లే సమంతని అదే పని ఒక సీన్లో ఇంట్రొడ్యూస్ చేశారు అనుకుంటాను నేను అనుకున్న విధంగా అయితే. ఎందుకంటే మీరు అన్నట్టు సమంత పెట్టింటే ఏమై ఉంటుంది అనేసి, అందుకే సినిమాలో సమంత ఒక ప్లేస్లో ఉంటుంది. సమంత ఉంటుంది, మన బ్రహ్మానందం ఉంటాడు ఒక సీన్లో. బ్రహ్మానందం మొత్తం ఉంటే ఇంకా బాగుండేది సినిమా, అది వేరే విధంగా ఉండేది. కరెక్టేనండి, ఎందుకంటే రవి మన రాహుల్ రవీంద్రన్ మనకు తెలుసు చిలాసో ఎలా తీశాడనేది, ఆ రేంజ్లో ఆయన సొంతంగా మన నేటివిటీలో కొద్ది డిఫరెంట్గా తీసింటే సినిమా చాలా బాగుండేది, సూపర్ హిట్ అయ్యేది సినిమా. మొత్తం మన్మధుడిని మైండ్లో పెట్టుకొని మనం చూస్తాము, అదే మన్మధుడిని మైండ్లో పెట్టుకొని మన డైరెక్టర్ కూడా తీసినట్టున్నాడు, దానివల్ల కొద్ది తగ్గినట్టు అనిపించింది. అదన్నా ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.